టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన లేటెస్ట్ మూవీ బోలా శంకర్ ఓపెనింగ్స్ పరంగా మైండ్ బ్లాక్ చేసిందని చెప్పుకోవాలి. ఇప్పుడు రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన సినిమాల్లో ఈ సినిమా లో వేస్ట్ వర్త్ షేర్ని అందుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 4.50 కోట్ల దాకా హైర్స్ని సొంతం చేసుకోగా వచ్చిన 15.38 కోట్ల షేర్ నుండి అవి తీసేస్తే టోటల్గా వర్త్ షేర్ మొత్తం మీద 10.88 కోట్ల వర్త్ షేర్ని మాత్రమే మొదటి రోజు సొంతం చేసుకుంది. ఇయర్ సంక్రాంతికి వచ్చిన వాల్తేరి వరయ్య సినిమా మొదటి రోజు 18.51 కోట్ల షేర్ వర్త్ని సొంతం చేసుకోగా లాస్ట్ ఇయర్ వచ్చిన ఆచార్య సినిమా 18.69 కోట్ల రేంజ్లో వర్త్ షేర్ని అందుకోగా తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా మాత్రం 11.69 కోట్ల వర్త్ షేర్ని అందుకుని లాస్ట్ ఇయర్ లోవెస్ట్ వర్త్ షేర్ అందుకున్న సినిమాగా నిలవగా ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసిన బోలా శంకర్ సినిమా మెగాస్టార్ చిరుకిర్లోనే రీఎంట్రీ తర్వాత చేసిన సినిమాలో లోవెస్ట్ వర్త్ షేర్ని మొదటి రోజు అందుకుని తీవ్రంగా నిరాశపరిచింది. వీకెండ్లో ఒక డబ్బింగ్ మూవీతో పోటీలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా తన కెరీర్లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ ప్రాఫిట్స్ను ఎపిక్ కంబ్యాక్ సొంతం చేసుకున్న వాల్తేరి వరయ్య లాంటి సినిమా తర్వాత వచ్చి మొదటి రోజు ఈ రేంజ్లో లోవెస్ట్ వర్త్ను సోర్ట్ చేసుకోవడం అందరి మైండ్ బ్లాక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక లాంగ్ రన్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి మరి. ఇక ఇలా ఉండగా ఈ సినిమా ఫ్లాప్ అని చాలామంది సోషల్ మీడియాలో అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఈ బోలా శంకర్ మూవీ హీరోయిన్ తమన్నా గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి బోలా శంకర్ మూవీ అత్యంత అద్భుతంగా ఉంది, చాలామంది నెగిటివ్ ట్రోల్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, ఆపాలి ఇది బాగుండదు అంటున్నారట తమన్నా గారు. ప్రస్ట్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది.